ఏలూరు జిల్లా టి నర్సాపురం మండలంలో గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వసిత రైతులకు న్యాయమైన పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వసిత రైతుల పోరాట కమిటీ ఆధ్వర్యంలో రైతులు బైక్ ర్యాలీ నిర్వహించారు. బొర్రంపాలెంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద బైక్ ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ బొర్రంపాలెం నుండి వెంకటాపురం, శ్రీరామవరం, గురవాయిగూడెం గ్రామాల మీదుగా టీ నర్సాపురం చేరుకుంది. ఎకరాకు 50 లక్షల పరిహారం ఇచ్చి ఆదుకోవాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ, గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వసిత రైతులకు తక్కువ పరిహారం ఇవ్వడంతో నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పరిహారం పెంచి ఇవ్వాలని కోరారు. బోర్లు కోల్పోయిన రైతులకు ఉచితంగా బోర్లు వేయాలన్నారు. సర్వీస్ రోడ్లు బీటీ రోడ్లుగా నిర్మించాలని డిమాండ్ చేశారు. గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వసిత రైతులను ఆదుకోకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి, ఈ రోజు గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతులు తీనాసాపురం మండలంలో బైక్ ర్యాలీ నిర్వహిస్తా ఉన్నాం. మండల తహసీల్దార్ కార్యాలయం ముందు కూడా ధర్నా చేయబోతా ఉన్నాం. ఇవాళ గ్రీన్ఫీల్డ్ హైవేలో భూములు కోల్పోతున్న రైతాంగానికి భూ సేకరణలో చాలా తీవ్ర అన్యాయం చేశారు. బలవంతపు భూ సేకరణ చేసి వాళ్ళ చట్ట విరుద్ధంగా తక్కువ పరిహారం ఇచ్చి రైతులకు అన్యాయం చేయడం జరిగింది. పక్కనే ఉన్న తెలంగాణలో బేసిక్ రిజిస్ట్రేషన్ విలువ 2 లక్షల రూపాయలు ఉంటే దాన్ని 8 లక్షలకి పెంచి అక్కడ ఎకరానికి 25 లక్షల వరకు పరిహారం ఇచ్చారు. మరి ఇక్కడ రైతాంగానికి ప్రైవేట్ మార్కెట్లో ఎకరం భూమి విలువ 50 లక్షల నుండి 60 లక్షల వరకు భూమి విలువ ఉంటే 20 లక్షలు, 17 లక్షలు, 14 లక్షలు మాత్రమే ఇచ్చి తీవ్ర అన్యాయం చేసిన పరిస్థితి ఉన్నది. ఇవాళ రైతులు మాకు పరిహారం పెంచి ఆదుకోవాలని చెప్పేసి గత 3 సంవత్సరాలుగా పోరాడుతున్నా సరే ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి భావిస్తా ఉన్నాం. రైతులందరూ కూడా ఆర్బిట్రేషన్ల పిటిషన్లు వేసుకున్నారు. కలెక్టర్ గారి కోర్టులో విచారణ జరుగుతూ ఉన్నది, కానీ విచారణ ఆలస్యం అవుతా ఉన్నది. కాబట్టి ఈ విచారణ పూర్తి చేసి ఒక అవార్డు కింద ఎంతమంది రైతులు ఉంటే అంతమంది రైతులు కూడా ఆ తీర్పు వర్తించే విధంగా చర్యలు తీసుకొని ఎకరానికి 50 లక్షల పరిహారం ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే సర్వీస్ రోడ్లు ఏమంటున్నారు, సర్వీస్ రోడ్లు బీటీ రోడ్లుగా నిర్మించాలి. మట్టి రోడ్లు వేయడం వల్ల మాకు ఉపయోగం లేదు. అదేవిధంగా అండర్ పాస్ కూడా నిర్మించాల్సిన పరిస్థితి ఉన్నది. బోర్లు, షెడ్లు, చెట్లకు కూడా తక్కువ పరిహారం ఇచ్చారు. కాబట్టి వాటికి కూడా పరిహారం పెంచి ఇవ్వాలి. బోర్లు కోల్పోయిన రైతాంగానికి ఉచితంగా బోర్లు కూడా వేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. కాబట్టి గ్రీన్ఫీల్డ్ హైవే అనేది ఒక వ్యాపారం. ఇవాళ ప్రభుత్వం వ్యాపారం చేయడం కోసం రైతులు నష్టపరిచే పద్ధతులు వ్యవహరించడం చాలా దుర్మార్గం. కాబట్టి మేము భూములు ఇస్తా ఉన్నాం, మమ్మల్ని ఆదుకోమని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతాంగాన్ని అన్ని రకాలుగా ఆదుకోవాలని చెప్పేసి వాళ్ళ ప్రభుత్వాలు మేము కోరుతా ఉన్నాం.